to be us. So back to what I was saying. It could be us. ఈ రోజు కాబోయే దేశ ప్రధాని దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్లు ఈ దేశం మొత్తం పాదయాత్ర చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వారికి సంఘీభావంగా సంవత్సరం పాదయాత్ర చేసి పూర్తి చేసుకున్న సంఘీభావంగా ఈరోజు 3 కిలోమీటర్లు దూరం ఈ నియోజకవర్గం సంబంధించిన నాయకులు నూకల రమేష్ మరి రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి మరి ఇక్కడ మన ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన మన అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు ఇక్కడ ఇక్కడ నుంచి ఈ దేశ ప్రజలకు ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈ చెన్నూరు నియోజక ప్రజలకు కోరడం ఒకటే. ఈ దేశంలో బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండూ కలిసి ఈ దేశంలో కులాలకు వ్యతిరేకంగా కులాలను విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్న రోజులు మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎందుకంటే బీజేపీ టిఆర్ఎస్ రెండు కులాలకు విభజించే ప్రయత్నం చేస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కుల పళ్ళు ఆ కుల వృత్తిలో ఉండాలని చెప్పి మనకు బర్రెలు గొర్రెలు ఇచ్చే ఈ టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే బాధ్యత మనందరిపై ఉంది. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి 1200 మంది ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకొని తింటూ మనను ఏ కుల పోలు అక్కడనే ఉండాలని చెప్పి విభజించి పాలించే ఈ నాయకులకు తరిమి కొట్టే బాధ్యత మనపై ఉంది. కేసీఆర్ కుటుంబం నుంచి రెండో కుమారుడుగా వచ్చిన మన నియోజకవర్గానికి బాలిక సుమర్కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన యువకులకు మన అక్కలకు చెల్లెలకు అందరిపై ఉంది. కాబట్టి అవ్వలారా అక్కలారా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని దోచుకుని తినే దొంగలను తరిమి కొట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ కంగారం పట్టుకుంది. ప్రతి కార్యకర్త ఒక వేదికపై రావాల్సిన అవసరం ఉంది. ఇలా మనల్ని విభజించే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను ముక్కలు చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం దానిని తిప్పి కొట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ కండువ వేసుకున్న ప్రతి నాయకుడిపై ఉంది, ప్రతి కార్యకర్తపై ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎంత మంది నాయకులు ఎమ్మెల్యేలకు పోటీ చేసే ప్రయత్నం చేసినా ఎవరికి టికెట్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నం పోరాడిన అవసరం మనపై ఉంది. ఎందుకంటే సుమన్ చేసే ప్రయత్నం మనను విభజించి మళ్ళీ గద్దె ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ సింగరెడ్డి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు కార్మికులకు. ఇదే కేసీఆర్ 2014లో ఏమన్నాడు, ఓపెన్ కాస్ట్ లేవు, ఖచ్చితంగా మల్లు బొక్కు మాదిరి అవుతాము, ఉద్యోగాలు వస్తాయన్నాడు. 60,000 మంది 40,000కి వచ్చారు. కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలోనే 2 ఓపెన్ కాస్ట్ చేసాడు, రామకృష్ణపురం ఒకటి, ఇందారం ఒకటి. ఈ ఓపెన్ కాస్ట్ వలన రైతులకు నష్టం జరిగింది, యువతకు నష్టం జరిగింది, సుమారు 90% మంది స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే కానీ బాలిక సుమన్ చేసే ప్రయత్నం కరీంనగర్ డిస్టిక్ సంబంధించిన యువకులకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చింది కానీ స్థానికులకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. యువకులారా ఖచ్చితంగా మీకు బాధ్యత ఉంది, కంకణం కట్టుకోవాలి, సైనికులుగా బయటికి వెళ్ళాలి. కాంగ్రెస్ కార్యకర్తలారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. సుమన్ ఇంటికి పంపించే బాధ్యత మనది. సుమన్ ఒక దళిత కంచి, సుమన్ దళిత కంచిలో దొరకు సంబంధించిన కుమారుడుగా చరమనవుతున్నాడు. ఖచ్చితంగా సుమన్ కు కేసీఆర్ కుమారుడుగా ఇంటికి పంపాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి జై జై కాంగ్రెస్, జై టిఆర్ఎస్.